7 గంటలు, అందులో మళ్ళీ 1 అవర్ లంచ్, లంచ్ టైం అని 1 అవర్ ఏమో ఒక 2 15 నిమిషాలు, పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం మధ్యాహ్నం 15 నిమిషాలు ఏమో బ్రేక్స్ ఉంటాయి, టీ బ్రేక్స్. మళ్ళీ పీరియడ్ లో ఒక పీరియడ్ బ్రేక్ ఇస్తారు, కంటిన్యూగా ఉండదు, రెస్ట్ పీరియడ్, రెస్ట్ పీరియడ్, ఒక పీరియడ్ ఫ్రీ ఇస్తారు. ఈ సహజంగా ఉండేటువంటి టీచర్లు అయితే ఇవి ఈ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఎక్కువే అవుతుంది. కానీ టీచర్లు ఏమంటారంటే వాటికి మాకు 24 గంటల కంఠశోష, ఈ కంఠశోషతో పోలిస్తే మాకు దొరికే రెస్ట్ ఎక్కడ అంటారు. దానివల్ల కొన్ని ఎగ్జెంప్షన్స్ అడుగుతుంటారు, ఇవన్నీ మాకెందుకు ఈ పని అంతా అంటారు. ఇలాంటివి నచ్చవు వాళ్ళకి, ఇవన్నిటి వలన ఎదురైనటువంటి సమస్య. ఇప్పుడు ఇవన్నీ ఓకే అని చెప్పేసి లోకేష్ గారు కనుక అది మార్చేశారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్తారు, ఎలా నడుస్తుంది వ్యవస్థ? ఇది ఓ రకంగా చెప్పాలంటే రాజుల కాలంలో రాజుకి ఈ వ్యవస్థలకు ఉన్నటువంటి తేడా. కాకపోతే అక్కడ రాజుకి ఓట్లు ఉండవు, ఎలక్షన్ ఉండదు. ఇక్కడ ఎలక్షన్ ఉండదు. కానీ ఒక మేజర్ డౌట్ ఏంటంటే, మా అంటే ప్రక్షాళన చేస్తాం వ్యవస్థలన్నీ అంటే ఏదైనా ఒక